నమస్తే. హలో అండి అందరికి, నేను మీ జాహ్నవి. మరి మన జీవితంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమస్యలు ఉంటూ ఉంటాయి కదా. సమస్యల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన మనకి గుర్తింపు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల చాలా అవసరం. అలా ఉండాలి అంటే సరిపోదు, ఆ దిశకు తీసుకెళ్లే ఒక గురువు కూడా మనకి అవసరం కదా. మరి ఆధ్యాత్మికంగా మనం ఒక స్థితికి వెళ్ళాలి, మనకున్నటువంటి సమస్యల నుంచి పరిహార మార్గాలు కావాలి అంటే ఖచ్చితంగా సొల్యూషన్స్ కావాలి. మరి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, అయితే క్రితం వీడియోలో మీరు మాట్లాడినప్పుడు మనకి పూజలు ఎన్ని చేసినా ఫలించట్లేదు, వీటన్నిటికీ కారణాలలో ఒకటి బ్లాక్ మ్యాజిక్ కూడా అన్నారు. అయితే మన ఇంట్లో మనకి కానీ మన ఇంటికి కానీ మన ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ బ్లాక్ మ్యాజిక్ జరిగింది అంటే ఎలా తెలుసుకోవాలి, జరిగినాయి అనడానికి సూచనలు ఏముంటాయి, నిజంగా ఈ బ్లాక్ మ్యాజిక్ ఉందంటారా, చాలా మంది ఈ రోజుల్లో అవన్నీ ఎందుకమ్మా నమ్ముతారు అని అంటున్నారు, మరి ఎలా తెలుసుకోవాలి, ఉంది అనడానికి దానికి ఏమైనా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయి అంటే ఇలా అడగచ్చు అడగకూడదు, కొంతమంది అడుగుతూ ఉంటారు కదమ్మా. లేదు, నిజం కూడా బ్లాక్ మ్యాజిక్ వచ్చి చాలా టైప్ ఉంటుంది మా. అంటే ఒకరికి ఏందంటే అష్టదిక్కు బంధనం చేస్తారు, అంటే వాళ్ళకి అసలు ఏ వైపు వాళ్ళకి ఏది సక్సెస్ ఉండకూడదు, అంటే అది ఈర్ష్యతో చేసే పనులు. అది ఎవరు చేస్తారు, మరి చాలా దగ్గర వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రిలేటివ్సే ఉంటారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే స్తంభిస్తారు, స్తంభించేలాగా చేసే, స్తంభనం అంటారు దాన్ని. సో అలాంటి టైప్ కూడా చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏ పనులు ఏది వాళ్ళు అసలు చేసుకోకూడదు, ఏ వర్క్ వాళ్ళకి అసలు సెట్ అవ్వకూడదు అనేది. నెక్స్ట్ ఏందంటే వీళ్ళకి వచ్చి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. సో వశీకరణం అనేది అసలు ఎన్నో టైప్ లో చేస్తారు. చేతబడి అనేది ఎట్లా తెలుసా, అసలు వాళ్ళకి ఏం అంటే ఏం సమస్య ఉంది, ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళకి నిజంగానే చేతబడి జరిగిందా లేదా అట్లానంటే, వాళ్ళకి ఫస్ట్ నిద్ర అసలు సరిగా పట్టదండి, అసలు సరిగా నిద్ర పట్టదు, అన్నీ ఉన్నా నిద్ర ఉండదు. నెక్స్ట్ వచ్చి ఏందంటే హెల్త్ అస్సలు బాగుండదు. హెల్త్ అంటే ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటుంది, తర్వాత ఏంటంటే కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చి ఏమైపోతుందంటే వాళ్ళకి అసలు మేజర్ బ్యాక్ పెయిన్లోంచి మనకు అర్థమైపోతుంది. కొంతమంది విపరీతమైన హెడ్ ఎక్ ఉంటూనే ఉంటుంది, అసలు వాళ్ళకి ఏం చేసినా అర్థమే కాదు, అసలు ఏం చేసుకోలేకుండా పోతారు, ఏ డెసిషన్ కూడా తీసుకోలేకుండా పోతారు. అలాంటి విషయాలు వీళ్ళు ఫేస్ చేసినప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందని. ఇప్పుడు కరెక్ట్ అయిన టైంకు నిద్రపోరు, అసలు లేవ్వరు, అవి కాకుండా ఫుడ్ కూడా చూసారంటే అసలు తినలేకుండా ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటుంది, అక్కడ మనకు అర్థమవుతుంది బ్లాక్ మ్యాజిక్ ఉందని. సరే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ని ఈ మన ఈ హెల్త్ విషయంలో ఇలా చెప్తున్నామంటే దీనికి రీజన్, సరే ఒకవేళ మన డాక్టర్ దగ్గర వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటారు, కానీ అక్కడ ఏందంటే చెకప్ చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు, డయాగ్నోస్ చేసినా వాళ్ళు నెగిటివ్ అనేది అక్కడ కనిపించదు, నార్మల్గా ఉంది రిపోర్ట్స్లో, అసలు చాలా బాగుందండి, ఒట్టిగా బ్యాక్ పెయిన్ ఎందుకు చెప్తున్నారు అంటారు, లేదా హెడ్ ఏక్ని చెప్తున్నారు, అసలు ఏం ఇష్యూ లేదు అని వాళ్ళు చెప్తారు డాక్టర్స్. కానీ నిజం కూడా వాళ్ళ రిపోర్ట్స్లో ఎలా ఉందో అలానే చెప్తారు, వాళ్ళది ఏం తప్పలేదు. కానీ అక్కడ వీళ్ళకి అసలు అంటే హెల్త్ ఇష్యూస్ అయితే ఉందా అంటే ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ వల్ల వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి అంత తొందరగా క్యూర్ అవ్వదు, అలానే బాధపడుతూ ఉంటారు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుందంటే అసలు తిరిగి తిరిగి వాళ్ళు అలసిపోతారు డాక్టర్ దగ్గర, మరి ఏం ప్రాబ్లం అని ఒక ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్తారు, అప్పుడు వాళ్ళు కనిపెట్టి చెప్తారు. బట్ అది ఒక మంచి ఆస్ట్రాలజర్ వాళ్ళు దాన్ని రిమూవ్ చేసే ఒక ఇది ఉండే వాళ్ళైతే తొందరగా రిమూవ్ చేస్తారు, లేకపోతే ఏమవుతుందంటే అది అట్లనే కంటిన్యూ అయితే ఉంటుంది వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో గొడవలు, మానసిక బాధలు, ఊరిక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటారు, అప్పుడే అర్థమైపోతుంది. కానీ బ్లాక్ మ్యాజిక్ ఎప్పట్లోంచి జరిగింది, ఎవరి వల్ల వచ్చింది అనేది కూడా మనం జాతక రీతిగా నేను కనిపెట్టేస్తాను. ఎవరి వల్ల వచ్చిందో కూడా, ఎవరి వల్ల వచ్చిందని కూడా చెప్పవచ్చాం. అంటే అది ఎలా చెప్పవచ్చాం అంటే వాళ్ళ జాతకం చూస్తాం అనుకోండి, వాళ్ళకి ఒక నెగిటివ్ నెంబర్ పవర్ అక్కడ వచ్చేస్తుంది. సో మనం వాళ్ళకి ప్రశ్నం ఒకటి వేస్తాం, ఆ ప్రశ్నంలో ఒక నెంబర్ అనేది కరెక్ట్ వాళ్ళ జాతకం ఏ రోజు ఏ టైం అనేది దేవుడు అసలు అక్కడ డిసైడ్ చేస్తాడు, ఎందుకంటే మనం వాళ్ళకి జాతకం చూసి ఈ టైం ఇవ్వలేదు. అది ఏమైపోతుంది తెలుసా, వాళ్ళ టైం వాళ్ళ నెగిటివ్ ఎఫెక్ట్, 1 మంత్గా కూడా నా ప్రోగ్రామ్ చూసి ఉండొచ్చాం, కానీ వాళ్ళ జాతకంలో ఎవరు వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ పవర్లోనే వాళ్ళు జాతకం చూస్తారు. అంటే నేను అప్పుడో చెప్తాను, అసలు మీరు నా ప్రోగ్రామ్ ఎప్పుడో చూసి ఉండొచ్చాము, కానీ మీ జాతకం ఈ రోజు చూస్తున్నామంటే మీకు ఎవరైతే సమస్యలు ఇచ్చారో ఆ పవర్ ఇక్కడ కనిపిస్తుంది అట్లని. సేమ్ అన్న వాళ్ళ నేమ్ అంతా వాళ్ళు ఇస్తారు, బట్ ఆ నెంబర్ అంత ముందుగానే నేనే చెప్పెడతాను. సో అప్పుడు ఏంది, ఎవరి వల్ల జరిగింది. ఇప్పుడు ఒకరికి ఏందంటే మ్యారేజ్ అయి ఉంటుంది, వైఫ్ త్రూలో వాళ్ళ రిలేటివ్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే హస్బెండ్ త్రూలో ఉండే వాళ్ళ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. సో ఇట్లాంటి విషయాలు కూడా నేను చెప్పి ఉన్నాను. నేను
అయితే ఇవి నిజమా కాదని నా క్లయింటే ఉన్నారు, మీరు కూడా మాట్లాడి తెలుసుకోవచ్చు. రీసెంట్ గా అసలు చూసి వాళ్ళు ఎంత మంచిగా అయ్యారు అనేది కూడా వాళ్ళు చెప్తారు, మీరే వినొచ్చు. ఓకే అమ్మ, కాల్ చేస్తారా? కాల్ చేస్తాను. హలో. హలో. విష్ణు గారు, నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో ఉన్నాను. అదే మీరు, మీకు ఇప్పుడు ఇంత ముందుగా మీరు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మీకు ఎలా ఉంది అనే విషయం మీరు జనులకు చెప్పాలని అనుకున్నారు కదా? ఓకే, 1 మినిట్ ఉండండి. హలో, నమస్తే అండి విష్ణు గారు. నమస్తే మేడం. అదే మీరు అమ్మ దగ్గర జాతకం చూపించుకున్నారంట కదండి? అవునవును మేడం, రీసెంట్ గా ఒక 10 డేస్ అయింది. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? మేడం ఫస్ట్ నాకు 2019 మేడం, నా ఎంగేజ్మెంట్ అయిన 15 డేస్ కి నాకు హెడ్ ఉంటుందా మేడం, హెడ్ లో విపరీతమైన వైబ్రేషన్, నొప్పి, మంటలు, మంటలు, అసలు హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకోవడం, భయం, బుగులు, అసలు నొప్పి, బాడీ మొత్తం టైట్ మేడం, ఎంత టైట్ అంటే నడవలేకపోవడం, అసలు మొత్తం బాడీ మొత్తం ఒక గడ్డలాగా అయిపోయింది మేడం. సరిగా ఫుడ్ లేదు, నిద్ర లేకపోవడం, డైలీ ఒక 2-3 అవర్స్ సంథింగ్, ఆకలి లేకపోవడం, అసలు తల తిరగడం. ఫస్ట్ మేడం హాస్పిటల్ కు పోతే దాదాపు బాడీ మొత్తం 2 టైమ్స్ చెక్ చేయించిన మేడం, మొత్తం టోటల్ బాడీ ఆల్మోస్ట్ ఒక 2 లాక్స్ దాకా అయింది. అన్ని రిజల్ట్ అన్ని మంచిగా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి మేడం విపరీతమైన కోపం, ఎవరేం మాట్లాడినా కొట్టాలంటుంటది, అసలు చాలా డిస్టర్బెన్స్ మేడం, విపరీతమైన మానసికంగా శారీరకంగా అసలు చాలా డిస్టర్బెన్స్, చాలా బాధపడ్డా అసలు. ఎంత అంటే నొప్పి, అందరూ ఫ్రీగా ఉంటారు కానీ అసలు చెప్పుకోలేని బాధ, ఇంట్లో ఎవరు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇట్లాంటి. ఇంకోటి మేడం మళ్ళీ చూడడానికే బాగుంటుంది, నేను ఇటువంటి మైనస్ లేకుంటే ఎవరైనా చూస్తే తిడుతుండ్రి ఏమైంది నీ కానీ. కొన్నిసార్లు మేడం ఊపిరి కూడా ఆడకుంటుండే, అసలు గాలి శ్వాస కూడా ఆడకుంటుండే మేడం. ఇంకా ఒక విధంగా ఎట్లా అంటే మేడం ఆల్మోస్ట్ భరించిన గుడులు, తర్వాత ఎర్లీ మార్నింగ్ మేడం 3 గుడికి తిరగడం, పూజార్లు అవి, హోమాలు, శ్రీశైలం, తిరుపతి, ఎన్నో పుణ్యక్షేత్రాలు మేడం. దాదాపు ఈ 5 ఇయర్స్ లా ఇదే పని మేడం, బతుకుతే చాలు అన్నట్లు తిరిగిన. అబ్బో, దాదాపు ఒక 8 లాక్స్ ఖర్చు అయింది మొత్తం. ఓకే ఓకే, మ్యారేజ్ అయిపోయిందండి? మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు మేడం. అబ్బో ఓకే. ఆ పిల్లల్ని కూడా మేడం, పిల్లల్ని చూస్తే కూడా విపరీతమైన కోపం వస్తున్నాయి, వాళ్ళు మీదకి దగ్గరికి వస్తున్నా కానీ ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేకుంటుండే మేడం. అసలు మీరు ఎవరు మాట్లాడినా కొట్టాలనిపిస్తుండే, చిన్న మాటకి కోపం, విపరీతమైన కోపం వస్తుంది. నిద్ర కూడా ఉండకుంటుండే మేడం, ఆకలి, టేస్ట్ తెలియకపోవడం, అసలు ఎట్లా అంటే కొన్నిసార్లు అంతా ఎట్లనో ఉంటుండే మైకంలో, అంతా ఏదో లోకల్ ఉన్నట్టు. ఇంకా మ్యారేజ్ అయింది కాబట్టి మేడం ఎట్లా అంటే మానసికంగా సూసైడ్ కూడా అనుకున్నా నేను. అబ్బో. కానీ ఇంకా మ్యారేజ్ అయింది, అప్పటికి మా పెద్ద పాప మామ కన్సీవ్ అయింది. ఇంకా అంటే కొద్దిగా దృఢంగా ఉన్నా మేడం. ఇంకా మామ మస్తు చేసిన మేడం, దాదాపు ఇటువంటి అపాయింట్మెంట్ లో ఒక 20-30 దాకా తీసుకున్నా, ఆ రెమెడీస్ చేసిన, గుడులు తిరిగిన, పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడో నిద్రలు చేసిన, ఆల్మోస్ట్ మేడం 5 ఇయర్స్ ఇదే పని. అసలు ఎవరు అర్థం చేసుకోలేదు, ఇంకా నేను ఒక్కనే లాస్ట్ కి ఎవరు చెప్పుకోవడం కూడా బంద్ చేసినా. కానీ ఇంకా లాస్ట్ ఫైనల్ గా మేడం యూట్యూబ్ లో మా వైఫ్ చూస్తుండే మేడం, అనంతపూర్ అతంది, కదిరి అతంది, సేమ్ దాదాపు ఆయన 25 ఇయర్స్ స్ట్రగుల్ అయిందని విన్నది. అంటే మా వైఫ్ ఓరండి షేర్ చేసింది నాకు. ఇంకా ఫస్ట్ నేను నమ్మలే మేడం ఇవన్నీ, ఇంకా అనుకున్నాను అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మాయమ ఏదో చెప్తుండే కాబట్టి చూస్తున్నా. ఇంకా మొత్తం మాయమనే మా వైఫ్ కూడా మేడం అపాయింట్మెంట్ తీసుకున్నది, నేనే డబ్బులు ఇచ్చినా. ఇంకా నేను అంత నమ్మకం లేకుండా మేడం బాగా తిరిగినా, ఇంకా ఇది నా లైఫ్ లో ఒక పార్ట్ అనుకున్నాను, ఇంకా భరించాలే తప్పదు. ఇంకా టైం ఎప్పుడు, ఇంకా దేవుడి మీద కూడా మేడం ఇంట్రెస్ట్ లేదు, పూజలు అంతా లాస్ట్ డిసప్పాయింట్ అయిపోయినా మేడం. కానీ ఇంకా మేడం మా వైఫ్ అపాయింట్మెంట్ తీసుకుంది, మాట్లాడింది, నేను కూడా మాట్లాడినా అంత నమ్మకం లేదు మేడం అసలు.
కానీ మేడం పూజ ఈరోజు స్టార్ట్ ఈరోజు కులదైవం అది పాటించాలంటే ఉన్నా మేడం. ఆ రోజు నైట్ నుంచి నాలో నా కొత్త వైబ్రేషన్ స్టార్ట్ అయింది మేడం. ఎట్లా అంటే మేడం, ఇప్పుడు అగ్నిపర్వతం ఉంటదా మేడం, అగ్నిపర్వతం బద్దలై లావా వస్తుందా అట్లా హెడ్ నుంచి బయటికి విపరీతమైన వేడి బయటకు వస్తుంది, హీట్ ఎనర్జీ మొత్తం. బాడీ చాలా కూల్ అయిపోయింది మేడం. అసలు ఎట్లా అంటే ఐస్ అనేది కరిగిపోయి వాటర్ లాగా చాలా ఫ్రీగా, అసలు ఎంత కూల్ అంటే ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు ఉంది. అసలు ప్రజెంట్ ఆకలి బాగా అవుతుంది మేడం, టేస్ట్ కూడా మంచి తెలుస్తుంది. మీరు పూజ చేయించుకున్న తర్వాత మీకు అంత జస్ట్ 2 వీక్స్ కూడా కాలేదు మేడం, 3 డేస్ అర్థం కాలేదు. 4th డే నుంచి అసలు ఎట్లా మేడం అంటే అసలు టోర్నడో తుఫాన్ ఉంటాయి మేడం, బాడీలో నుంచి కంటి కనిపించలేదు కదా అట్లా పోతుంది నెగిటివ్ వేడి అట్లా. మేడం అది ఒక అగ్నిపర్వతం అసలు బద్దలైనట్టు నెగిటివ్ ఎనర్జీ అట్లా పోతుంది, కంటికి అనిపించదు కానీ చెవుల ముక్కుల వేడి నోట్ల నుంచి మొత్తం. కానీ బాడీ ఎంత ఫ్రీ మేడం అంటే అసలు ఒక పక్షి రెక్కలు వచ్చినట్లు అంత ఫ్రీగా అయిపోయింది అసలు. ఇప్పుడు మీ మాటల్లోనే ఆనందం కూడా అర్థమవుతుంది. అసలు ఎంత మేడం అంటే ఎంత 5 ఇయర్స్ ఎంత నరకం అనుభవించిన అంటే ఎవరు చెప్పుకోలేదు మేడం. అసలు అది మేడం అసలు నాకు దేవుడు అంటేనే నమ్మకం పోయింది మేడం. ఫస్ట్ టైం మేడం నా ప్రాణం కాకుండా దేవత అసలు మేడం. అసలు యాక్చువల్ ఇంకోటి మేడం, మేడం చెప్పిన రెమెడీ గానీ సింపుల్ తెలుసా అసలు, నేను కొన్ని డైరెక్ట్ చేపించుకున్నా మేడం పూజలు, అసలు ఏమింత వర్కౌట్ కాలేదు మేడం. జస్ట్ అసలు మేము అసలు మాకు సంబంధమే లేదు, మన పని మనం పని చేసుకుంటాం మేడం. అసలు సింపుల్ అసలు ఆ పూజా విధానం కూడా సింపుల్, డైలీ అంతే. ఎంత ఫ్రీగా మీ జాతకం చూడగానే కూడా చెప్పారా అండి అమ్మా మీకు ఉన్నది చెప్పేశారా? చెప్పారు మేడం, 2 మినిట్స్ లో చెప్పేసాను మొత్తం. వెరీ సింపుల్, అసలు నేను ఇప్పుడు నమ్మలేను మేడం. అసలు అసలు దైవం ఉందో లేదో కానీ మేడం మాత్రం నాకు దేవత అంటే అసలు ఆ దైవమే అమ్మ నన్ను చూపించాడు. నేను ఇప్పటికి మేడం దైవాన్ని నమ్మలేను కానీ మేడం నమ్ముతున్నాను. మనిషి రూపంలో ఇప్పుడు వాకింగ్ పోతున్నా, రన్నింగ్ పోతున్నా, ఇంతకుముందు మేడం బాడీ ఇట్లా వంగడానికి కూడా టైట్ ఉండేది అసలు. అసలు యాక్టివ్ ఉంటుండే కాదు, అంటే ఒక బద్ధకం లాగా ఏదో మేడం, ఒక రాయి బండరాయి మీద ఉన్నట్టు ఉంటుండే అసలు. ఇటువంటివి కూడా ఉంటాయి అనిపించింది సృష్టిలా. కానీ అసలు మేడం చెప్పిన దానికి మేడం కూడా మేడం, మేము జస్ట్ ఇక్కడ ఉన్నాం, మొత్తం పూజా విధానం మేడమే చూసుకున్నది. ఆల్మోస్ట్ మేడం గ్యారంటీ ఇచ్చింది నాకు, ఫస్ట్ డే గ్యారంటీ ఇచ్చి కానీ నాకు నమ్మకం లేదా వీళ్ళు ఇట్లా చెప్తారు అనుకున్నాను. అసలు ఇట్లా మేడం అసలు నమ్మలేకపోయాను. ఇప్పుడు మీ మాటల్లోనే ఆనందము ఇది అంతా తెలుస్తుంది. మా ఇంకోటి మేడం, మా వైఫ్ అపాయింట్మెంట్ ఇప్పించింది, మొత్తం ఆమెనే మాట్లాడింది మేడం తో. నాకు అసలు ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది అసలు. ఇట్లా అంటే ఇప్పుడు బాగా టేస్ట్ తెలుస్తుంది మంచిగా. సో ఫుడ్ ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రావెలింగ్ కూడా మేడం, ఇప్పుడు కార్ లో పోతుంటే ఎంత ఫ్రీ అంటే అసలు మనుషులు ఇంత ఫ్రీగా ఉంటారు అనిపించింది. అదే అదే చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది మేడం. అసలు మేడానికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను మేడం. అసలు చాలా మేడం, చాలా మంది స్ట్రగుల్ అయ్యారు కూడా, చాలా మంది కూడా ఏం చేయలేక కొంతమంది విపరీత బాడీ మొత్తం మేడం, ఒక పార్ట్ అని కాకుండా మన బాడీని ఇప్పుడు హాస్పిటల్ చెక్ చేయించుకోవాలంటే మినిమం 2 కోర్స్ పైన అవుతుంది అట్లా ఉంటది. హార్ట్ ఒకటండి కాదు మేడం, హార్ట్ హెడ్ కిడ్నీలు కాళ్ళు నరాలు ప్రతి పార్ట్ అసలు నొప్పి చాలా ఉంటది మేడం. అసలు 5 సంవత్సరాలు అనుభవించారు అయితే నరకం మేడం. అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే మళ్ళీ కొత్త పుట్టాను మేడం, నాకు కొత్త ప్రాణం ఇచ్చింది ఇప్పుడే పుట్టినట్టుంది నాకు. చాలా సంతోషం అండి నిజంగా. అంటే మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకున్నారు, చాలా మందికి ఒక భరోసా ఇచ్చారు నిజంగా. మీరు ఇది వాస్తవం మేడం, వాస్తవం అసలు రియల్. చాలా మందికి మీరు మేడంది యూట్యూబ్ ద్వారా
ఇంకా కొద్దిగా బాగా అడ్వర్టైజ్ చేయండి మేడం, ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇంకోటి మేడం మౌత్ పబ్లిసిటీ సరిపోతుందండి, మనం పని కట్టుకుని కూడా అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మ హస్తవాసి అండ్ మౌత్ మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు మేడం ఏదన్నా అత్యంత బీదవారు కూడా చేపించుకోవచ్చు. అవునవును. ఇంకొకటి ఏంటంటేనండి, మేడం ఇచ్చిన రెమెడీస్ తో కూడా సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలా చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మాకే. నేను జస్ట్ మేడం 1 వీక్ అంతే పూజ మేడం చెప్పింది, ఆ 1 వీక్ లోనే నాకు సెట్ అయిపోయినా అసలు నమ్మ ఇప్పటికీ నమ్మలేకపోతున్నా మేడం, నేనేనా అనిపించింది. చాలా చాలా సంతోషం అండి. మేడానికి నేను చాలా రుణపడి ఉంటా మేడం, నా ప్రాణం కాపాడిన దేవత. ఇప్పటికీ నాకు దైవం మీద కోపం వస్తుంది మేడం నాకు. భగవంతుడే అమ్మని దేవతలాగా పంపించారు మీకు అంతే. కానీ అసలు మళ్ళీ ప్రాణం ఇచ్చింది మేడం అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఆనందం మీ మాటల్లో మాకు బాగా అర్థమైంది. మేడం చెప్పలేని ఆనందం అంతే, ఇంకా మళ్ళీ జీవి ఉంటుంది సృష్టిలో అంతే, పక్షిలాగా విహరిస్తున్నాయి. అబ్బా చాలా సంతోషం అండి. ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. యాక్చువల్గా వాళ్ళకి పూజ ఎన్నో చేశారు కదా, ఆ దేవుడిదే ఇక్కడ పంపించాడు. అంటే నేను దేవుడిని ఎప్పుడు అనుకున్నా, ఆయన దారి చూపిస్తేనే కదా వీళ్ళు ఇక్కడికి వచ్చింది అంతే కదా. నిజంగా ఎందుకంటే ఇప్పుడు మనుషులు ప్రతి ఒక్క మనుషులు దేవుడు ఉన్నాడు, ఆత్మ రాముడు ఉన్నాడని చెప్తారు కదా, కానీ ఉన్నాడు లేదు అనలే, కానీ ఆ దేవుడు వీళ్ళకి దారి చూపించాడు అప్పుడు. సో మంచి టైం వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాలుగా తను కష్టపడిండు కదా, అసలు ఆయన ఇన్ని బాధలు పడి అసలు అడ్వర్టైజ్మెంట్ అని మనకు అవసరం లేదు. ఒక 10 మందిలకు 10 మందిలు మంచి లైఫ్ మీరు ఇచ్చే రెమెడీస్ తోనే ఎంతో మంది సెట్ అవుతారు. అసలు అడ్వర్టైజ్మెంట్ గురించి కాదు, ఇది వీళ్ళకి వచ్చి ఎందుకంటే ఆయన ఆనందాన్ని ఆయన అలా షేర్ చేసుకుంటున్నారు అంతే. ఆయన ఏదో అని నేను బాగున్నాను, ఇది అందరికి తెలిస్తే అందరు బాగుంటారు షేర్ చేసుకుంటున్నారు. యాక్చువల్ గా ఈయన కూడా ఒక యూట్యూబ్ లో వేరే ప్రోగ్రామ్ చూసిండ్రు, అంటే కదిరిలోంచి ఒక ఆయన మాట్లాడారు కదా, ఆయన 20 ఇయర్స్ సఫర్ అయ్యిండు ఈయన బ్లాక్ మ్యాజిక్ వల్ల. అప్పుడు ఆ ప్రోగ్రామ్ చూసి నమ్మవచ్చమా లేదని ఈయనకి స్టార్టింగ్ లో, ఎందుకంటే 5 సంవత్సరాలు తిరిగారు కాబట్టి డౌట్ ఉంటుంది ఎవరికైనా. కానీ తర్వాత ఈయన ఫాలో అయిన తర్వాత ఇంత తొందరగా రెమెడీ వస్తుంది, అసలు ఆయన లైఫ్ లో ఇంత జరిగిందని మర్చిపోలేదు. అదే ఆయన ఆనందం ఆయన మాటల్లో తెలుసు, అందుకే ఆయన చెప్తున్నారు. సో ఖచ్చితంగా అయితే పరిహారం ఉంటుంది, మనం చేసుకోవచ్చు. బట్ ఇండివిజువల్ గా వెళ్తే ఇంకా బాగుంది, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈయనకి అలానే చేసాము, ఇప్పుడు వాళ్ళ పాపకు వాళ్ళ వైఫ్ కి ఇద్దరికి కూడా తీసుకున్నారు మళ్ళీ. అంటే వీళ్ళకి ఎవరైనా చేశారా అమ్మ? వెంటనే జరిగింది, ఎందుకంటే కొన్ని మందులు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో పెళ్లి అయిపోతుంది, బాగుంది వాళ్ళ మంచిగా డెవలప్ అవుతుంది. ఎందుకమ్మా ఇప్పుడు పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు జనాలు, ఎవరి జీవితం వాళ్ళు బతకచ్చు కదా. నిజం మీరు చెప్పేది, కానీ ఏమైతుందంటే వీళ్ళకి వచ్చి ఈర్ష్యతో చేస్తారు ఎక్కువ మంది. అసలు వాళ్ళకే ఉండాలి ఇట్లా నెగిటివ్ చేసేవాళ్ళు, పాపం అమాయకులు బలైపోతున్నారు. ఇప్పుడు ఈయనకు అసలు 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడిండు, అది చాలా తప్పు కదా. అసలు ఇలాంటి పనులు అసలు చేయకూడదు, ఎప్పటికైనా రివర్స్ కొడుతుంది, బ్లాక్ మ్యాజిక్ అసలు చేయకూడదు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఏ చెడు రిమూవ్ చేస్తాము, ఎవరికైనా చేస్తామని మాట అస్సలు ఇవ్వము. ఎందుకంటే ఒకరికి మళ్ళీ ఈ రోజు మనం చేసేసాం అనుకోండి, రేపు అవి కష్టాలు మనమే పడతాం. అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు, మన మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు అసలు ఎవరికైనా కానీ. సో పరిహారం అయితే ఖచ్చితంగా అర్థమైపోయింది ఆయన మాటల్లో. ఆయన మాటలు ఏంది అసలు, ఆయన ఇంకా ఆయన వాళ్ళ ఇంట్లో ఎవరికి వచ్చినా వెళ్ళినా వాళ్ళందరికీ చెప్పుకుంటా ఉంటారు. ఆయన అంత హ్యాపీగా ఉన్నారు, అంత సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, అంటే మంచి వివరాలు చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని కూడా మాకు వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి మరి ఇది బ్లాక్ మ్యాజిక్ ఉంది అనడానికి ఏంటి సంకేతము, అసలు ఉందా లేదా, మరి ప్రాక్టికల్ గానే లైవ్ లోనే మనకి ప్రత్యక్షంగా చక్కగా ఆయన ఎక్స్పీరియన్స్ ని కూడా విష్ణు గారు షేర్ చేసుకున్నారు కదా. సో ఇది డెఫినెట్ గా ఉంది అన్నప్పుడు దానికి పరిహారం ఉంటుంది. అండ్ ఎవరైతే ఇలా సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మరి తనుష్క గారిని సంప్రదించాలి. అపాయింట్మెంట్ కావాలంటే ఖచ్చితంగా సంప్రదించాల్సిందే, ఇప్పుడు అర్థమవుతుంది కదా. మరి అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.